ప్రైజ్ ది లార్డ్. మన్నా టీవీ ప్రేక్షకులకు ప్రభు యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నా. పిల్లలంతా బాగున్నారా? ఈ ఉదయకాలం బైబిల్ చదువుకున్నారా? మీరు మీ పిల్లలు దేవుని వాక్యాన్ని చదవటం ప్రారంభించారా? చదువు రాకపోతే ఇప్పటికైనా చదువు నేర్చుకోండి. ఆత్మీయంగా మీరు మేలు పొందాలని ప్రభు నామమున మనజేస్తున్నా. కనుక ఈ కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే మీ జీవితాలు ప్రభుకి అంకితం చేసుకోండి. ఒకవేళ ఇంకా మీరు రక్షణ అనుభవంలోకి రాకపోతే ఎప్పుడైనా రక్షణ తీర్మానం చేసుకోండి. మరి ప్రభు యేసుక్రీస్తు వారిని మీ హృదయంలో చేర్చుకోండి. దేవుని కొరకు జీవించండి, దేవుని కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మీకు ఏమైనా విషయాలు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి. మీ సందేహాలకు మీ అనుమానాలకు నేను సమాధానం చెప్తాను. మరి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మరి నాకు ఫోన్ చేయండి. మీ కొరకు నేను తప్పనిసరి ప్రార్థన చేస్తున్నాను. ఇక ముందు కూడా ప్రార్థన చేస్తాను. మీ సమస్యలు, మీ అవసరతలు, మీ అక్కర్ల కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు భారంతో మరి దేవుని వాక్యాన్ని ఘనపరచండి. ప్రభు నామ మహిమార్థమై ఈ లోకంలో మీరు ప్రభు కొరకు జీవించాలని ప్రభు నామమున మనజేస్తున్నాను. ప్రియులారా, గత కాలంలో మనం మత్తయి సువార్త 7వ అధ్యాయము మరి పూర్తి చేసుకున్నాము. ఈ దినము మన కుటుంబ ప్రార్థన కొరకాయ 8వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకోబోతున్నాం. 8వ అధ్యాయం మొదటి నుండి 13వ వచనాలు మనం చదువుకుందాం. దయచేసి రండి, మీరు మీ పిల్లలందరూ కూర్చోండి. దయచేసి దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు నాన్న మనవి చేస్తున్నాం. మరి స్త్రీలైతే తలల మీద ముసుగు వేసుకోండి, పురుషులు అలాగ మామూలుగా బైబిల్ తీసుకుని కూర్చోండి. దయచేసి చెప్పే ఈ మాటల మీద మీరు ధ్యాస ఉంచాలని మరి శ్రద్ధ పెట్టాలని ఆలోచన కలిగి ఉండాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాను. రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి వచనం నుండి 8వ అధ్యాయం మొదటి వచనం నుండి 13 వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమలు ఆయనను వెంబడించను. అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనను మ్రొక్కి, ప్రభా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవను. అందుకే ఆయన చేయి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. అప్పుడు యేసు ఎవరితోనూ చెప్పక, నీ వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను. 7. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపడును. 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి కింద రానోవారు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రామంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. 10వ వచనం, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకూబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలపడి చీకటిలో త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని మీతో చెప్పుచున్నానను. 13. అంతటి యేసు ఇక, వెలుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకవునుగాక అని శతాధిపతి చెప్పును. ఆ గడియలను అతని దాసుడు స్వస్థత నొందును. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరి కళ్ళు మూసుకోండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం కుటుంబ ప్రార్థన ద్వారా దేవా మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై వందనములు చెల్లిస్తున్నా. ఈ కుటుంబ వాక్యం ద్వారా దయగల తండ్రి, మా ఆత్మీయ జీవితానికి మీరు శ్రేష్టమైన సంగతులను మీరు రాసిపెట్టిన విధానం కొరకాయ వందనములు. ప్రతిరోజు కూడా వాక్యం వింటున్న మా ప్రియులైన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నా. ఎంతోమంది ఈ వాక్యం ద్వారా వారి ఆత్మీయ జీవితాల్లో మేలు పొందుతున్నందుకు వందనాలు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుతున్నందుకు వందనాలు. ఆత్మీయమైన దీవెనలు పొందుతున్నందుకు వందనాలు. ఆత్మీయమైన విషయాలు గ్రహిస్తున్నందుకు వందనాలు. మరి ఈ కుటుంబ ప్రార్థన ద్వారా మరి రక్షణ లేని వారు రక్షణ తీర్మానం చేసుకుంటున్నందుకు వందనాలు.
తండ్రి, నీ పిల్లలుగా, నీ కుమారులుగా, కుమార్తెలుగా చేయబడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వారిని దీవించుము, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 13వ వచనాలు ధ్యానించినాం, చదువుకున్నాం. ఈ వచనాలు భాగమును సారాంశము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడమని, మా ఆత్మీయ జీవితానికి కావలసిన సంగతులు మీరే మాట్లాడి నడిపించి సహాయం చేయమని, మరి మన టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం అంతటి దీవించండి, ఆశీర్వాదం. దీంట్లో పనిచేస్తున్న మీ దాసులను కూడా దీవించండి, ఆశీర్వాదించండి. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయం చేయమని మీ నమ్మకమైన హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు వారి మరి 8వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏంటంటే, ప్రియులారా, మరి శ్రేష్టమైన విషయాలు మనం గమనిస్తున్నాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహాలు ఆయనను వెంబడించను అని రాయబడి ఉంది. ఆయన కొండ మీద నుండి అంటే మనం చూసాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఇది కొండ మీద ప్రసంగం అని మనం ఇంతకుముందే ధ్యానం, కొండ మీద కూర్చుని ప్రసంగం చేసినప్పుడు ఈ 3 అధ్యాయాలు ఆ కొండ మీద యేసుప్రభు వారు ప్రసంగం చేసినాడనేది మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 8వ అధ్యాయంలో ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినాడు. దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయనను ఏం చేస్తున్నారంట, వెంబడిస్తున్నారు. వాస్తవమే దినాల్లో చాలాసార్లు చెబుతూ వచ్చాను, యేసుప్రభును వెంబడించే వారిలో 3 రకాలైన గుంపుల వాళ్ళు. ఒకటేమో వాక్యం కొరకు వాళ్ళు వెంబడిస్తూ వచ్చారు, రెండవదేమో మరి రోగముల బాగు కోసం, స్వస్థత కోసము ఆ దినాల వారు వెంబడిస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, మూడవదేమో మరి ఆహారం కోసం వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాక్యం కొరకు ఆశ కలిగిన వాళ్ళు వెంబడించే వాళ్ళ ఆశ వేరే. కనుక ప్రభు ఏ వాక్యం చెప్తాడా, ఏ వాక్యం ద్వారా మాతో మాట్లాడతాడా, ఏ వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా మేలు పొందాలనా, ఏ వాక్యం ద్వారా, ఏ మాటల ద్వారా మరి నా జీవితానికి ఆదరణ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా, తృప్తి కలుగుతుందా, మరి వాక్యం ద్వారా మరి నా జీవితంలో సరి చేసుకునేటివి, చక్క చేసుకునేటివి, నేను బాగుపడడానికి ప్రభు ఏం మాట్లాడతాడా అని మరి ఆశ కలిగి, ఆసక్తి కలిగి అది నాలో వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ దినాల్లో కూడా మరి దేవుని వాక్యాన్ని మన ఆత్మీయ జీవితానికి అనుభవించుకోవడానికి యేసు ప్రభువును వెంబడించే వారంగా ఉండాలి. ఎందుకంటే వాక్యములో జీవం ఉంది, వాక్యములో వెలుగుంది, వాక్యములో సత్యం ఉంది, వాక్యములో మరి జుంటి తేనెల కంటే మధురమైంది అంటాడు దావీదు భక్తుడు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు గనుక వాక్యము చేత మన ఆత్మీయ జీవితాన్ని మనం బలపరచుకోవాల్సిన వారంగా ఉండాలి. అయితే చూడండి, దయచేసి అనేక జన సమూహములు ఆ దినాల్లో యేసు ప్రభువును వెంబడిస్తూ ఉన్నారట. 2వ వచనం, అప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభు నీకు ఇష్టమైతే శుద్ధుడిగా చేయగలవనను, అందుకు ఆయన చేయి చాపు అని ముట్టి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యాను. అప్పుడు యేసు ఎవరితో చెప్పక, నీవు వారికి సాక్షార్థమై నీ దేహముని యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక మరి సమర్పించమని మరి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అప్పుడు ఒక కుష్ఠరోగి అనే మాట మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ కుష్ఠరోగి అనే విషయానికి వచ్చేసరికి మనందరికి కొంచెం బాధకరమైనటువంటి విషయమే. కుష్ఠరోగి అంటే మరి ఎక్కువ ఇష్టపడినటువంటి పరిస్థితి. కనుక పాత నిబంధన కాలంలో కూడా కుష్ఠరోగులను వారు వెలివేసినట్టుగా మనం చూస్తున్నాం. వారు గవిని వెలపట ఉండాలి, సమాజంలో తిరగడానికి లేదు, సమాజంలో ఉండడానికి లేదు. మరి తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు కూడా కుష్ఠరోగిని ఎవరు కూడా ఒప్పుకోలేరు. ఆ దినాల్లో కుష్ఠరోగులు అంటే చాలా భయంకరమైనటువంటి యొక్క ఒక చెడ్డ అభిప్రాయము, చెడు ఆలోచన కలిగి ఉండేదిగా ఉంటుంది. కాబట్టి ఈ కుష్ఠరోగి తన జీవితంలో సంతోషం లేనటువంటి వాడు. ఎందుకంటే ఆ రోగాన్ని బట్టి మరి తన జీవితంలో సంతోషం లేక, నెమ్మది లేక, తన హృదయంలో తృప్తి లేక, మరి ప్రతిరోజు కూడా తన హృదయంలో ఒక రకమైన వేదన, బాధ కుమిలిపోతుంటాడు. ఎందుకంటే అందరూ చూడు ఎలాగ సంతోషంగా ఉన్నారు, అందరూ ఎలా సంతోషంగా జీవిస్తున్నారు, వారి కుటుంబాల్లో వారి పిల్లలతోని, భార్యతో, కుటుంబంతో ఎట్లా సంతోషంగా ఉన్నారు, అయ్యో నా బ్రతికెందుకు ఇలాగ అయిపోయిందని ప్రతిరోజు కూడా కుమిలిపోయేటువంటి జీవితం.
కాబట్టి ఈ కుష్ఠరోగి ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమని అడిగాడు, అందుకు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలను. అంటే అర్థం ఏంటి, నీకు ఇష్టమైతే అనే మాట ఏంటి, ప్రభువా నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నా బంధువులు ఇష్టపడట్లే, నా స్నేహితులు ఇష్టపడట్లేదు, నా యొక్క తోబుట్టులు ఇష్టపడట్లే, లేకపోతే నా రక్త సంబంధాలు ఎవరు నన్ను ఇష్టపడట్లేదు ప్రభువా, కనుక నీకు ఇష్టమైతే, నువ్వు ఇష్టపడితే, నువ్వు ప్రేమిస్తే, నా విషయంలో నీకు దయ ఉంటే, నా విషయంలో నీకు కరుణ ఉంటే, నా విషయంలో నీకు మరి కరుణ వాత్సల్యత ఉంటే ప్రభువా నన్ను బాగు చేయి అని ప్రభుని అడుగుతున్నాడు. చూసారా ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు, ఎంత విధేయతలోనికి ఆ కుష్ఠరోగి వచ్చి నీకు ఇష్టమైతే అంటున్నాడు ఆ మాట. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, దయచేసి దేవుని వాక్యంలో చూస్తే 3వ వచనం, అందుకు చేయి చాపి వారి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కామని చెప్పినాడు. కాబట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కా, కాబట్టి మనుషులు ఇష్టపడిన దాన్ని దేవుడు ఇష్టపడ్డాడు. మనుషులు నిరాకరించింది దేవుడు నిరాకరించలేదు. మనుషులు త్రోసివేసిన వ్యక్తిని దేవుడు త్రోసివేయలేదు. ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించినాడు, అతను ముట్టాడు, అతను బాగు చేశాడు, అతను స్వస్థపరిచాడు. ఆత్మీయంగా మనం ఒక పాఠం తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే, అదేమో భౌతిక సంబంధమైన కుష్ఠరోగం మనకు కనబడుతుంది, కానీ అంతరంగంలో పాపం అనే కుష్ఠరోగం చేత లోకంలో మనం ములుగుతున్నాం. కనుక ఈ పాపం అనే కుష్ఠరోగం నుండి ఎవరు విడిపిస్తారు, ఈ పాపం అనే కుష్ఠరోగం నుండి ఎవరు విమోచించగలరు? కనుక దేవుడు ఈ పాపం అనే కుష్ఠరోగం నుండి విడిపించడానికి ఆయన సముసిద్ధుడు. నువ్వు అడగాలి, ప్రభువా నన్ను ఎవరు ఇష్టపడట్లేదయ్యా, నీకు ఇష్టమైతే నా జీవితాన్ని మార్చు, నీకు ఇష్టమైతే నా బ్రతుకును మార్చు, నీకు ఇష్టమైతే ప్రభువా మా తండ్రి నా హృదయంలో ఒక గొప్ప కార్యము చేయి, ఇదిగో నేను నీ దగ్గరికి వస్తున్నా, నా జీవితాన్ని బావు, నా జీవితానికి ఆధారం నీవే, నా పాపరోగంని తీసివేసి నీదే, నా పాపరోగం విడిపించింది నీవే, నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచి ప్రభువా నా కొరకే ప్రాణం పెట్టింది నీవే ప్రభువా, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నా, ఈ పాపరోగం నుండి నన్ను విడిపించయ్యాని నువ్వు బ్రతిమలాడుకుంటే, నువ్వు దేవుని కన్నీళ్లు కారిస్తే దేవుడిని పాపమనే కుష్ఠరోగం నుండి సంపూర్ణమైన విడుదల ప్రభు నీకు అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి నువ్వు అడిగితే చాలు, ప్రభుని జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన జరిగించేటువంటి వాడికి ఈరోజైనా నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయి, ప్రభువా పాపం అనే కుష్ఠరోగంతో ఉన్నాను, నా జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఈ పాపంలో చనిపోతే నాకు నరకం తప్ప ఇంకా వేరే గత్యంతరం లేదయ్యా, ఇక నా జీవితాన్ని బాగు చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచునైనా, నాకు మంచి ఆరోగ్యం దయచేయనైనా, నా హృదయంలోనికి రా ప్రభువా, నా పాపములు క్షమించు ప్రభువా, నా పేరు జీవగ్రంథంలో రాసుకోమని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఈరోజే ఈ క్షణమే దేవుడు నీ పాపములు క్షమించి ఆయన నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. సరే ఇప్పుడు అయిన తర్వాత బాగుపరిచాడు దేవుడు, స్వస్థత దొరికింది, శుద్ధి అయిపోయినాడు. 4వ వచనం, అప్పుడు యేసు ఎవరితో చెప్పక నువ్వు వెళ్ళి వారికి సాక్ష్యార్థమైన దేవుని యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పినాడు. కనుక మందిరానికి వెళ్ళు, సాక్ష్యార్థమైన దేవుని యాజకుని కనపరుచుకో, మోషే నియమించిన కానుక సమర్పించరా, దేవుని కృతజ్ఞత చెల్లించు, దేవా నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలని దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించు. కనుక ఒకవేళ నువ్వు రక్షించబడితే మంచిదే, ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే ఇప్పటికైనా దేవుడు నీకు రక్షణించినందుకు, నీ పాపాలు క్షమించినందుకు ప్రతి వారం మందిరానికి వెళ్తూ ఉండు. మందిరానికి మానేయద్దు, మందిరానికి వెళ్ళి పరిశుద్ధులతో, దేవుని బిడ్డలతో దేవుని సన్నిధులను నువ్వు ఆరాధిస్తుండు. ప్రభువా ఒకప్పుడు పాపమైన భయంకరమైన కుష్ఠరోగి నాయనా, నా జీవితం మార్చావు ప్రభువా, నా బ్రతుకును మార్చావు, నా గొప్ప రక్షణిచ్చావు, పాపక్షమాపణిచ్చావు అని చెప్పేసి ప్రతి వారం కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధిస్తుండు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత ముందుకు రండి, దయచేసి 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయుతో మిగిల బారపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనను. 7వ వచనం, నేను వచ్చి వాడిని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చినకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపడును అన్నప్పుడు, 9వ వచనం, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి కింద రానవారు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చునని, నా దాసుని ఈ పని చేయమంటే చేయను చేయనని ఉత్తరమిచ్చను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి, శతాధిపతి అంటే 100 మంది మీద ఆయన పెద్ద, మరి కొరినేలు కూడా శతాధిపతే, ఇక్కడ ఈయన కూడా శతాధిపతే, అంటే మంచి ఉద్యోగంలో ఉన్న వ్యక్తి. కనుక ఇతని ఆశ ఏంటంటే, దాసుడు ఏమైనాడంట అక్కడ, అతడు ఆ దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, తన దాసుడు అంటే పనివాడు,
తన పనివాడు పక్షవాయువుతో బాధపడుతూ ఉంటే ఈ పనివాడి విషయమై శతాధిపతికి భారం ఉంది. శతాధిపతికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎవరి దగ్గర పోయినా నా దాసుడు బాగు కాలేడు, ఎవరి దగ్గర పోయినా నా దాసుడు స్వస్థపడలేడు, కాబట్టి యేసుప్రభు ఒక్కడే రోగములకు వైద్యుడు, ఆయన రోగ నివారణ చేయగలిగిన దేవుడు, స్వస్థపరచగలిగిన దేవుడు, స్వస్థపరిచే శక్తి ఆయనలో ఉంది, బాగు చేసే శక్తి ఆయనలో ఉంది, మరి అనే ఆశ ఆ యొక్క విశ్వాసము మరి ఆ శతాధిపతిలో ఉంది. కాబట్టి ఆ విషయాన్ని వచ్చి మరి ప్రభుత్వం చెప్పాడు. అవునా కదండి, విషయాన్ని వచ్చి ప్రభుత్వం చెప్పాడు. కనుక నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, కదా సరే పద నేను కూడా వస్తాను పద అని చెప్పేసి అన్నాడు. శతాధిపతి నీవు 7 వచనం చూడండి. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను, కాని మాట మాత్రము సెలవిమ్ము. చూసారా, మాట మాత్రము సెలవిమ్ము. నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాదు. వీళ్ళారు ఎంత తగ్గింపు, ఎంత విధేయత, ఎంత దీనత్వం ఈ శతాధిపతిలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నువ్వు మాట మాత్రం ఇస్తే చాలు నాయనా, నా దాసుడు బాగుపడతాడు. నువ్వు ఒక మాట ఇస్తే చాలు అంటే అర్థం ఏంటి? నీ మాట మీద నాకు నమ్మకం ఉంది, నీ మాట మీద నాకు గురింది, నువ్వు చెప్పింది జరుగుతుంది, నువ్వేదైతే చెప్తావో అది తప్పనిసరి జరుగుతుంది, నీ మీద సంపూర్ణమైన విశ్వాసం నాకుంది, నా దాసుడు నీ ద్వారా బాగుపడతాడని, నా దాసుడు నీ ద్వారా స్వస్థత పొందుతా నాకు గురింది ప్రభువా. కాబట్టి ఒక మాట సెలవి నీ దాసుడు బాగుపడ్డాడని చెప్పు, నా దాసుడు బాగుపడిపోతాడు. ఈ దినాల్లో చాలామంది దేవుని మాట మీద నమ్మకం పెట్టరు. తోమలాగా ఏమంటారంటే, నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మనే నమ్మే అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవునా కదమ్మా, అవునా కదా, నీ గాయాల్లో వేలు పెట్టి చూస్తే నేను నమ్మనే నమ్మని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమో ఉద్యోగం దొరికితే నమ్ముతా, కొంతమంది ఏమో ఆరోగ్యం ఇస్తే నమ్ముతా, కొంతమంది ఏమో పొలం దొరికితే నమ్ముతా, కొంతమంది ఏమో పిల్లలు పుడితే నమ్ముతా, కొంతమంది ఏమో మరి ప్రమోషన్ అయితే నమ్ముతా, కొంతమంది ఏమో రకరకాలైన ఆలోచనలు కలిగి దేవుడు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అంటారు. కానీ అది మంచిది అంటారా? కాదు, అది కాదు. మనం ముందు దేవుని అందు విశ్వాసం ఉంచితే, దేవుడు మన నమ్మకాన్ని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పక్షంగా, మన కుటుంబ పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి మాట మీద నమ్మకం, దేవుని మాట మీద నీకు గురుండాలి. అవును, దేవుడు చెప్పింది చేస్తాడు అని విశ్వాసము ద్వారా నమ్మాలి, అంతే. ఇక మనలో ఎలాంటి సందేహం రాకూడదు, ఎలాంటి అనుమానం రాకూడదు, మనలో ఎలాంటి మరి అవిశ్వాసం అనేది రాకుండా చూసుకోవాలి. ప్రభువా నీ మాట మీద నాకు గురుందయ్యా, కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా బాధలైనా ప్రభువా నీ మాట మీద నమ్మకం ఉంది, నువ్వు తప్పనిసరి కార్యాలు చేస్తావు, తప్పనిసరి ఆరోగ్యం ఇస్తావు, తప్పనిసరి స్వస్థపరుస్తావు, తప్పనిసరి ఆశీర్వాదిస్తావు, నేను అడిగింది నువ్వు ఇస్తావు ప్రభువా, నేను కోరుకున్న నువ్వు ఇస్తావు, నేను ఆశించింది నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్న ప్రభువా అని నువ్వు అనాలా దేవుని దగ్గర. అవునా కదా, అట్లా నమ్మినప్పుడే మరి దేవుడు మన యొక్క విశ్వాసాన్ని చూసి, మన యొక్క నమ్మకత్వాన్ని చూసి దేవుడు కార్యం చేస్తాడు. సరే ఇక్కడ మన ఏం జరిగింది, మరి మాట మాత్రం సెలవు అని చెప్పినప్పుడు మరి అప్పుడు యేసుప్రభు కూడా ఒక మాట అన్నాడు. చూడండి 10 వచనం. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీలలో నేనెవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇశ్రాయేలు కూడా ఇంత విశ్వాసం లేదే, ఈ వ్యక్తిలో ఇంత విశ్వాసం ఉందే అని చెప్పేసి దేవుడు ఆశ్చర్య. చూసారా, ఆ శతాధిపతికి దేవుని మీద ఎంత విశ్వాసం ఉందో చూడండి, ఎంత నమ్మకం ఉంది. కనుక నీ జీవితంలో కూడా దేవుని మీద నీకు అంత నమ్మకం ఉండాలి. నువ్వు బైబిల్ చదివేటప్పుడు వాక్యం మీద నీకు విశ్వాసం ఉండాలా, ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థన మీద నీకు విశ్వాసం ఉండేవని, దేవుడు నా ప్రార్థన వింటున్నాడని విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా విశ్వాసంతో వెళ్ళాలి కదా. నువ్వు సాక్ష్యం ఇచ్చేటప్పుడు కూడా విశ్వాసంతో సాక్ష్యం ఇవ్వాలి. ఏదైనా సరే విశ్వాసంతో చేసుకోవాల్సిందే. బైబిల్ చెప్తుంది, విశ్వాసం లేకుండుట దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కనుక విశ్వాసం లేకపోతే దేవునికి మనం ఇష్టలముగా ఉండలేం కదా. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు విశ్వాసములోనికి రావాలి. కనుక దేవుడు చేస్తాడని నమ్మాలి. పరిపూర్ణమైన విశ్వాసం నీ జీవితంలో నువ్వు కలిగిన వ్యక్తివిగా ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నీ జీవితంలో.
నువ్వు ఎన్నడూ చూడనటువంటి ఒక బలమైన కార్యములు జీవితంలో ప్రభు చేస్తాడు. నమ్మండి, విశ్వసించండి, ప్రభు మాట మీద విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచండి, ప్రార్థన చేసుకోండి, అనుదిన బైబిల్ చదువుతూ ఉండండి, బైబిల్ మీద వాక్యం మీద నమ్మకం ఉంచండి. దేవుడు మీ విశ్వాసాన్ని బలపరుస్తాడు. దేవుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన బలమైన కార్యాన్ని ప్రభువు చేయడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. తర్వాత చూడండి, కిందికి వస్తే మనం చూస్తే మరి 11వ వచనం, అప్పుడు ఆ దాసుడు స్వస్థత పొందినాడు. 11వ వచనం, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకూబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు కానీ అనే మాట చూస్తున్నాం. ఎవరంట, అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకూబుతో కూడాను పరలోకమందు కూర్చుందురు కానీ అంటాడు. అంటే అర్థమేంటి, తూర్పు నుండి పడమటి నుండి వచ్చిన వాళ్ళు ఇస్సాకుతోను అబ్రాహాముతోను ఇస్సాకుతో యాకూబుతో కూర్చుంటారంటే అర్థమేంటి అంటే, ఇక్కడ భావం ఏంటంటే అబ్రాహాము విశ్వాసము కలిగినవాడు, ఇస్సాకు విశ్వాసము కలిగినవాడు, యాకూబు విశ్వాసము కలిగినవారు. అంటే విశ్వాస సంబంధులే రే పరలోక రాజ్యంలో కూర్చుంటారు, విశ్వాస సంబంధులే రే పరలోక రాజ్యంలో చేరుతారు, విశ్వాస సంబంధులే రేపు దేవుని రాజ్యంలో చేరుతారు. అంటే ఎవరైతే విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘక్రమాన్ని అనుసరించి సంఘక్రమంలో జీవించు దేవుని ఆరాధిస్తూ దేవుని కొరకు సాక్షిగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళు మాత్రమే రేపు అబ్రాహాముతో ఇస్సాకుతో యాకోబులతో పాటు అక్కడ వారు కూర్చుంటారు. అది ప్రియులారా, నువ్వు ఆ విశ్వాసంలోకి వచ్చావా? నువ్వు ఆ తీర్మానానికి వచ్చావా? అలాగైతే మంచిది. నువ్వు రాకపోతే ఇప్పటికైనా ప్రభుని అడుగు, ప్రభువా నన్ను క్షమించినాయన, దేవా నన్ను మన్నించినాయన, మేలుకై జ్ఞాపకం చేసుకున్నాయన అని నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఆ విశ్వాసంలోనికి నువ్వు తప్పనిసరి రావాల. కాబట్టి అది దాని భావం. తర్వాత మరి ఇంకా చూస్తే 12వ వచనానికి రండి, తీయండి బైబిల్ తీయండి దయచేసి. 12వ వచనం, రాజ్య సంబంధులు వెలుపడి చీకటిలోనికి పడద్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటి ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్న. రాజ్య సంబంధులు అంటే మరి రాజకుమారుని లోకముల కనుక వారు మరి క్రీస్తుని ఎరగని వారు. ఇది ఏ రాజ్య సంబంధ సాతాను యొక్క రాజ్య సంబంధులని చెప్పాలా? ఒకవేళ సాతాను యొక్క రాజ్యం కింద ఉంటే, సాతాను కుమారుడుగా కుమార్తెవుగా నువ్వు జీవిస్తే, నువ్వు సాతాను బిడ్డవే కనుక నువ్వు జీవిస్తే ఏమవుతుందంటే, అక్కడ ఏమి రాయబడింది, అక్కడ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పళ్ళు గురుకుటి ఉండనని మీతో నిశ్చయం. ఎంత భయంకరమైన బాధ! సైతాను మాట విని క్రీస్తుని అంగీకరించకుండా, మారుమనసు పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా సైతాను వలయంలో ఉండి పాపంలో జీవించి పాపంలో బ్రతుకుతున్నట్లయితే, పాపంలో జీవిస్తున్నట్లయితే, పాపానికి నువ్వు దాసుడవైతే దాసురాలువైతే, పాపంలోనే నీ బ్రతుకు కొనసాగుతున్నట్లయితే, పాపములో చనిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండను. యుగాయుగంలో అక్కడ పండ్లు కొరుకుతావు. నీ డబ్బు నీతో రాదు, నీ బంధువులు రాదు, నీ స్నేహితులు రాదు, నీ కులం రాదు, నీ మతం రాదు, నీ చదువు రాదు, నీ విద్య రాదు, నీ సౌందర్యం రాదు, నీ అన్నదమ్ములు రాదు, అక్కచెల్లెలు రాదు, నీ స్నేహితులు రాదు, నీ సౌందర్యం రాదు, భూమి రాదు, నీ ఇల్లు రాదు, ఇంట్లో ఉన్న ఏ వస్తువుని తీసుకుని పోలేవు. గుర్తుపెట్టుకో, అన్ని లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అయితే ఒకటి, నీకు పరలోకం సంపాదించుకుంటావా, నరకం సంపాదించుకుంటావా? ఇక్కడ బ్రతికే కొద్ది కాలమైనా సరే, లోకంలో చనిపోయిన తర్వాత పరలోకం వెళితే అక్కడ యుగాయుగాలు ఉంటావు. అయితే నరకానికి వెళితే అలా చాలా భయంకరమైన వేదన, భయంకరమైన శిక్ష. అక్కడ రాయబడింది ఏడుపును పనులు కొరకటే ఉండును. ఎంతకాలం ఈ లోకంలో రాజ బ్రతుకు బతికి, ఈ లోకంలో మంచి పొజిషన్లో బ్రతికి రేపు నరకానికి వెళ్ళడము, ఇది ఎంత భయంకరమైనటువంటి బాధ అండి. రేపు నరకంలో గాలడం ఎంత భయంకరమైన బాధ! అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ రాయబడిన చూడండి దయచేసి. అందుకనే యేసు ప్రభుని అంగీకరించండి. 13వ వచనం, అంతటా యేసుక వెలుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కాని శతాధిపతి చెప్పిన ఆ గడియలో అతని దాసుడు బాగుపడాడు. ఎంత గొప్ప విశ్వాసం! ఆ వ్యక్తి ఎంత విశ్వాసం నుండికి వచ్చాడు? విశ్వాసం ద్వారా దాసుడు బాగుపడిపోయినాడు. నీ జీవితంలో విశ్వాసము ద్వారా
నీకు కూడా స్వస్థత దొరుకుతుంది. విశ్వాసం ద్వారా దేవుడు నీకు కూడా న్యాయం చేస్తాడు. విశ్వాసంతో జీవిస్తే దేవుడు నీ పక్షంగా మేలు చేస్తాడు. విశ్వాసంతో బ్రతికితే నీ పొలం పండని దీవిస్తాడు. విశ్వాసంతో బ్రతికితే నీ వ్యాపారంలో సహాయం చేస్తాడు. విశ్వాసంతో బ్రతికితే నీ పిల్లలకు పెళ్లి సంబంధాలు వస్తాయి. విశ్వాసంతో బ్రతికితే నీ పిల్లలకు పిల్లలు పుడతారు. విశ్వాసంతో బ్రతికితే నీకు ప్రమోషన్ దొరుకుతాయి. విశ్వాసంతో బ్రతికితే నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసంతో జీవించండి, విశ్వాసంతో బ్రతకండి. దేవుడు అద్భుతమైన విధానంలో ప్రభు నీకు సహాయం చేసేటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు అని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీటి వారును రక్షణ పొందుదురు. దయచేసి కుటుంబ ప్రార్థన ఇంతటితో ముగించేద్దాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకుందాం. స్త్రీలైతే తల మీద ముసుకేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, మత్తయి సువార్త మరి 8వ అధ్యాయం మొదటి నుండి 13వ వచనాలు మా గమనానికి తీసుకొచ్చాం. ఈ మాటలో అనేక ఆత్మీయమైన సత్యాలు. ప్రభా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇక్కడ కూర్చున్న అనేకులు ప్రభా నీ వాక్యం విన్నారు. టీవీ ముందు కూర్చొని అనేక మంది బిడలు నీ వాక్యం వింటున్నారు. వారిని కూడా ప్రభా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా. ఈ చదవబడిన లేఖన భాగాలు వారి హృదయాల్లో భద్రపరుచుకొని నీ మహిమ కొరకు బ్రతుకున్నట్లు ప్రభా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే రోగంతో బలహీనత, ఎవరైతే చదువు విషయంలో, పెళ్లిళ్ళ విషయంలో, ఆస్తి విషయంలో, డబ్బు విషయంలో, అప్పుల విషయంలో, ఆయా సమస్యల విషయంలో కుమిలిపోతున్నారో తండ్రి, వారిని జ్ఞాపకం చేసుకో. వారికి కావలసిన అవసరతలన్నీ తీర్చు నాయన, వారికి కావలసిన సమస్యలన్నీ తీర్చు ప్రభువా. వారి దుఃఖాన్ని తీసివేయి, వారి బాధలు తీసివేయి, వారి కష్టాలు తీసివేయి, వారి యొక్క విశ్వాసాన్ని బలపరుచునాయన, కాపాడుము తండ్రి. శత్రువు సిగ్గుపడినట్లు ప్రభువా ఈ బిడ్డల కుటుంబాల్లో మీ రక్షణ కార్యాన్ని, అద్భుతమైన కార్యాన్ని జరిగించుకునమని ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ మన్నా టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచర్య అంతటిని ప్రభువా మీరే దీవించి ఆశీర్వదించండి. జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా పనిచేయడానికి సహాయం చేయండి. కుటుంబ ప్రార్థన ద్వారా ఎంతోమంది ఆశీర్వదించబడుతున్నారు ప్రభువా. వారందరిని కూడా దీవించి ఆత్మీయంగా వారు దినదినము పురికొల్పబడినట్లు సహాయం చేయమని, వాక్యం దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంకో విషయం వల్ల నేను చెప్పేది ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు నాకు మ్యారేజ్ చేయడానికి లైసెన్స్, పెళ్లి పట్టా కాగితం ఇచ్చారు, లైసెన్స్ ఇచ్చారు. కాబట్టి నేను పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరెవరైనా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయించుకోవాలని ఒకవేళ మీరు ఉద్దేశం ఆశ కలిగి ఉంటే పిలవండి, వచ్చి పెళ్ళిళ్ళు చేస్తాను. అయితే ఒకటి, పిల్లలు రక్షించబడి ఉండాలి, బాప్తీసం తీసుకొని ఉండాలి. అలాంటి వారికి మాత్రమే నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి విశ్వాసులైన బిడ్డలకు నేను పెళ్ళిళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఆహ్వానించండి, వస్తాను. మా కొరకు ప్రార్థన చేయండి.